షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూల్లో ఇప్పుడు డాక్టర్ అమరం ఒక టీవీ షోలో కాలర్స్ తో లైవ్ గా మాట్లాడుతున్నారు. ఏ కాలర్ ఎలా టార్చర్ పెడుతున్నారో చూడండి. లెట్స్ కాల్ అప్ ధనాదన్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. హాయ్, అబ్బని తీని దెబ్బ ప్రోగ్రామ్ కి స్వాగతం. సుస్వాగతం. హలో, అబ్బని తీని దెబ్బ కాదండి, అబ్బని తీని జబ్బు కార్యక్రమం. సారీ అండి, అబ్బని తీని జబ్బు ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రామ్ ప్రసాద్. ఈ రోజు మనతో లైవ్ లో మాట్లాడడానికి డాక్టర్ అమరం గారు ఉన్నారు. ఎంతో మాట్లాడంటే కాల్ చేయండి 2424 2424. సార్, అది క్యాబ్ నెంబర్ లాగా ఉంది. సారీ సార్, ఇంతకుముందు క్యాబ్ లో వర్క్ చేశాను. ఓకే సార్, ఎంతో మాట్లాడంటే కాల్ చేయండి 1 2 3 4 5 6 కి. డాక్టర్ గారు, అసలు మీరు డాక్టర్ ఎందుకు అవుతాం? యాక్చువల్లీ అలా తెలుసు, మీరు డాక్టర్ ఎందుకు అవుతాం అంటే పేద ప్రజలకు సేవ చేసి సమాజంలో మంచి పేరు సంపాదించి డబ్బు సంపాదించాలి అనుకున్నారు. ఆమె కరెక్ట్? నెక్స్ట్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనిషి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ, నైట్ టైం ఫుడ్ చేయాలి, డైటింగ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి సార్. ప్రతి లక్షణం జబర్దస్త్ చూడాలి. ఆమె కరెక్ట్? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ మనిషికి బీపీ ఎందుకు వస్తుంటుంది సార్? బీపీ ఎందుకు బీపీ ఎందుకు వస్తుంది తెలుసు సార్? ఎక్కువ మసాలాలు ఎక్కువ వాడడం వల్ల బాగా వస్తుంది. అందులో ఇంట్లో పిల్లల వల్ల బాగా మొగుళ్ళకి ఎక్కువ బీపీ వస్తుంది అంటారు. ఆమె కరెక్ట్? యు కరెక్ట్. అంతేనా? అంతే. ఫస్ట్ కాల్ వచ్చింది. రింగ్ రింగ్. సారీ సార్, లైన్స్ బిజీ ఉన్నాయి, ఏమనుకోవద్దు. రింగ్ రింగ్. మళ్ళీ సిగ్నల్ కొంచెం కట్టండి, అనుకోద్దు సార్. రింగ్ రింగ్. మళ్ళీ సిగ్నల్ కట్టండి సార్. చేయండి, ఫోన్ చేయండి. లైవ్ లో వాడు మిస్ కాల్ చేస్తున్నాడు, ఫోన్ చేయండి సార్. లైవ్ జరుగుతుంది సార్, అంతా చూస్తున్నారు సార్. చేయండి, ఫోన్ చేయండి. కూల్. హలో భయ్యా. హలో. 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 అంటే బ్యాలెన్స్ లేదు, అందుకే మిస్ కాల్ ఇచ్చాను. అది వెంకటేష్ గారి సినిమా ఉందండి మురారి, అందులో ఆయన ఒక పాట డాన్స్ చేస్తారు. ఆట కావాల, పాట కావాల డాన్స్. అది ఒకసారి నా గురించి ప్లే చేయండి సార్, ప్లీజ్. చూడు తమ్ముడు, చూడు తమ్ముడు, నువ్వు ఒక రెండు విషయాలు గుర్తు పెట్టుకోమ్మా. ఆ పాట ఆ సినిమాలో అది కాదు, మురారిలో వెంకటేష్ బాబు గారు లేరు. రెండో విషయం ఏంటంటే నువ్వు చేసే కార్యక్రమం పాటలు పాటలు వేసే ప్రోగ్రామ్ కాదమ్మా. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, దాని గురించి సొల్యూషన్ చెప్తాను. ప్రాబ్లం అంటే నేను ఒకటి ఉందండి. ఏంటి? మన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొన్నాను, దాని వాస్తు బాగాలేదు అంటున్నారు. తమ్ముడు, నువ్వు మార్నింగ్ 11:30 చేయాలమ్మా, ఇది రాత్రి 11:30 ప్రోగ్రామ్. అయ్యో బాబోయ్, నావిడు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏదన్నా అంటే ప్రతివాడు హట్ అయిపోతాడు. కొన్ని లెటర్స్ ఉన్నాయి సార్, లెటర్ చూద్దాం సార్. చెప్పండి. నా పేరు సరోజ, ఈ లెటర్ విజయవాడ రాస్తున్నాను. ఓకే. నేను మా అక్క బావతో కలిసి ఉంటున్నాను. ఉండమను. రీసెంట్ గా మా అక్క ఊరెళ్ళింది, దాంతో నేను బా బావ ఇంటూ ఒంటరిగా ఉంటున్నాను. ఒకరోజు వర్షం పడింది, ఉరుములు. అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చాను. మా బావ నాయపు అదోలా చూశాడు, నేను అదోలా చూశాను. మా బావ నా దగ్గరికి వచ్చాడు, నేను మా బావ దగ్గరికి వెళ్ళాను. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాం, కరెంటు పోయింది. ఆ రోజు ఉరుములు మెరుపులు సార్, అప్పుడే స్నానం చేసి ఇలా బయటకు వచ్చాను. మా బావ నా దగ్గరకు వచ్చాడు. మా బావ దగ్గరకు వచ్చాడు, కరెంటు పోయింది. దగ్గరకు వచ్చి అగ్గిపెట్టి ఎక్కడ ఉందని అడిగాడు. ఇంట్లో ఆవిడ వచ్చి కొవ్వు తెలిగించింది, దాంతో చేయి కాలింది. దీనికి ఏం వాడమంటారు అడిగిందండి కాలింది. దానికి కర్ణాలు వాడితే సరిపోద్ది కదండి. దానికి మా అక్క ఊర్లో లేదు, మా బావ నన్ను చూశాడు, ఇలా ఇలా మాట్లాడాను అవసరమా? ప్రతి వాడు లాంగ్వేజ్ ఇంకోటి చదరాల్సిందే. ఏదైనా అంటే అట్ అయిపోతారు. సరే, నెక్స్ట్ ఏంటి చదవండి సార్. ఇంకో లెటర్ ఉంది సార్. నా పేరు రాజేష్, నా వయసు 29 సంవత్సరాలు, ఇంకా నాకు పెళ్లి కాలేదు. రాత్రి 9 అయితే పిచ్చి పిచ్చి కొరుకులండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 20 ఉన్న ప్రతి కుర్రోడికి అలాగే అనిపిస్తుంది. అమ్మా నాన్న మాట విని శుభ్రంగా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది సార్. లెటర్ పూర్తి చదవండి సార్. చదవండి. నా పేరు రాజేష్, నాకు 29 సంవత్సరాలు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. రాత్రిపూట పిచ్చి పిచ్చి కొరుకులు వస్తున్నాయి, బిర్యానీ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటారు? అప్పుడు నేను చెప్పింది అదే కదండి. ఏం చెప్పారు? పెళ్లి చేసుకుంటే లావిడి అన్ని వండి పెడతాది, అంతే కదా. నా పేరు లక్ష్మి, నాకు పెళ్లి 10 సంవత్సరాలు అయింది. ఓకే. ఇంతవరకు పిల్లలు లేరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అనాథాశ్రమం వెళ్ళి ఓ అబ్బాయిని పెంచుకోమన్నారు. ఇప్పుడు నాకు 3 నెలలు, మా ఆయనకి విషయం లేదు, నన్ను ఏం చేయమంటారు? అమ్మా, మేము పెంచుకోమన్నాం, ఉంచుకోమనలేదు. అది అచ్చు తప్పులమ్మా. ప్రతిదానికి కామా పెడతాను, ఫుల్ స్టాప్లు పెడతాను. ఆయన చదువుకోవాలి కదండి, ఏదైనా అంటే హట్ అయిపోతారు. సార్, మనం సెకండ్ కాల్కి వెళ్దాం సార్. చేయండి. హలో
హలో రామ్ ప్రసాద్ గారు. చెప్పండి సార్. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సార్. నన్ను గుర్తుపట్టారా? మీరు నేనండి వైజాగ్. నవీన్ ని వైజాగ్ మా అత్తగారు ఊరు. మా అత్త ఊరు. మా అత్తగారు ఊరు. మా అత్తారు కూడా అక్కడే అండి. అక్కడేనా? చెప్పండి సార్. నవీన్ గారు రామ్ ప్రసాద్ గారు ఈరోజు గెస్ట్ ఎవడు? గెస్ట్ వచ్చారండి ఓ డాక్టర్ ఎవరో పెద్ద ఫేమస్. చాలా పెద్ద ఫేమస్ అండి డాక్టర్ వచ్చారు. అతను మాట్లాడతారా? ఇవ్వండి ఇగోండి. చెప్పండి నవీన్ గారు. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? బాగున్నారండి? బాగున్నానండి. ఏంటి ప్రాబ్లం? ఏంటండి ఈ మధ్యన నాకు బాగా కోపం వచ్చేస్తుందండి. ఓకే అందరి అరిచేస్తున్నాను. మొన్న మా ఆవిడ మీద అరిచేశాను. వాడు పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏమండి ఇప్పుడు ఇది బాధపడాల్సిన విషయం కాదండి. ఇది కోపం అనేది ఒక చిన్న లోపం మాత్రమే. దానికి మన మెడికల్ సర్వేలో సోషియా ఫ్యాంటసీ అంటారనమాట. ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు దీన్ని సోషియా ఫ్యాంటసీ అంటారు. ఇది పెద్ద రోగం కాదు. ఇప్పుడు మన మనసులో ఒకటి నుంచి మా ఇంట్లో కొంచెం పాలు పొంగిపోతుంది. మా ఇంట్లో లేడీస్ ఎవరు లేరు కదా ఒకసారి సంగతి చూడాలి. పాలు పొంగిపోతుంది. పాలు పొంగ పాలు కదండి చాలా ఇంపార్టెంట్. హలో 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 నవీన్ గారు పాలు పొంగిపోయా? పాలు పొంగిపోయాండి. పెద్ద పాలు ప్యాకెట్ చిన్న పాలు ప్యాకెట్? పెద్ద పాలు ప్యాకెట్ అండి. 20 రూపాయలు బొక్క. ఇప్పుడు 20 రూపాయలు ఎవరు ఇస్తారండి? మీరు ఇస్తారా లేదా ఎవరు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఇస్తాను? మా డాడగారు ఇస్తారు. మా డాడగారితో మాట్లాడండి. ఇగో నవే నేను చెప్పే మాట విను. ఇది సోషియా ఫ్యాంటిస్ అంటారు. కోపం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. మన కోపం వచ్చినప్పుడు మనసులో ఒకటి నుంచి మనం లెక్కెట్టుకోవాలి. వెళ్ళవా వెళ్ళవా. హలో అరవద్దని చెప్పండి. ముందు ఆడిన అరవద్దని చెప్పండి. నేను చెప్తాను. హలో నవీన్ గారు. రామ్ ప్రసాద్ గారు యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. కూల్ గా నాతో మాట్లాడుతున్నారు కదండి. అంతే కూల్ గా మా డాక్టర్ గారితో మాట్లాడండి ప్లీజ్. చెప్పాలి. హలో చెప్తాను. చెప్పరా చూడమ్మా, నేను చెప్పే పద్ధతి నీకు ఫోన్ లో వినపడకపోతే ఫోన్ పక్కన పెట్టేసి టీవీ వాల్యూమ్ పెట్టుకొని వినొచ్చు కదా. పొద్దు నుంచి కరెంట్ లేదు కదా. అక్కడికి వెళ్తే కరెంట్ ఆఫీస్ అక్కడ ఆడ ఎవరు ఉండరు. ఇక టీవీ ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఆడ ఎవరు ఉండరు. ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పు. నా మీద రెస్పాన్సిబిలిటీ వీడు. వీడు కరెంట్ పోవడం నేను కారణమా? వీడు కేబుల్ పోవడం నేను కారణమా? వీడు పాలు పొంగిపోవడం నేను కారణం? నా మీద వస్తానేంటి? నా మీద వస్తానేంటాడు? నేను మాట్లాడతాను. హలో నవీన్ గారు. రామ్ ప్రసాద్ గారు సూపర్ సార్. సార్ ఇంత నీట్ గా మాట్లాడుతున్నారు కదా, అంతే నీట్ గా అంతే ప్రేమగా మా డాడీ గారితో మాట్లాడండి. మనిషి అన్నాడు కోపం రావాలరా? రాబోతాడు మనిషి కాదు. గుండపోతే సమానం. ప్రతి ఒక్కరు అట్ట అయిపోతాడు. ఏంటి మరి ఈ ముక్కు చెప్పకుండా సోషియా ఫ్యాంటసీ అట్టైపోతారు బస్ సార్లు అన్ని వింటారా? రే 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 నవీన్ రే రే నువ్వు నాకు కనిపించాలి రే నీకు ఉంటుంది రే. హలో సార్ ఫోన్ పెట్టాడు సార్. హలో ఫోన్ పెట్టాడు సార్. నా లడ్డూలో లాంగ్వేజ్ ఏంటండి ఇది? కంప్లీట్ చేయి ప్రోగ్రామ్. కంప్లీట్ చేయి ప్రోగ్రామ్. కంప్లీట్ చేస్తాను. మధ్యలో కాలర్స్ ఎవరు ఫోన్ చేయకపోతుంది. వాడేమో రామ్ ప్రసాద్ గారు మీ యాంకరింగ్ సూపర్ అండి అండో. నువ్వేమో సన్నగా వెన్నపూస రాసినట్టు ఇలా తిప్పడం ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీడియమే చేస్తే ఏంటరా? హలో స్వప్న, వీడాడో మీడియమే చేస్తాడు. వాడు కొడిచాడు మొత్తం మీడియం తిడతాడు. మీడియమే చేస్తాను నేను. అలా ఎలా చేస్తాను మీడియమే చేయను నేను? ఏంటి మీడియమే చేస్తున్నాను నేను? హలో డాక్టర్ నాగబాబు గారు, నేను డాక్టర్ వెంకటేశ్వరరావు. ఏం లేదండి ఈ మధ్య నాకు కోపం ఎక్కువ. అందరి మీద అరిచేస్తున్నాను. ఆ సోసే ఫ్యాంటసీ ఏమన్నా అంటే కోపం వస్తుంది. అడేనరే ఏదన్నంటే అట్ట అయిపోతారు. లడ్డూల లాంగ్వేజ్ పోతే పోయిందండి. మూడు పోయిందంటే అయితే ఇంకో ప్రోగ్రామ్ చేసుకుంటే తొక్కలో ప్రోగ్రామ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన ఒక మనిషి గురించి ఆ స్టైల్ తీసుకొని చాలా కనెక్టివిటీ ఉంది. మెడిటేషన్ చేద్దాం. హా ఫ్రెష్ అయిపోయింది. చాలా బాగుంది స్కిట్. నాగ్ బాబు సార్ ధనరాజ్ చాలా కష్టపడకుండా ఒక టేబుల్ టై కట్టుకొచ్చి సూక్ష్మంలో మోక్షం అంటారు చక్కగా సింపుల్. నువ్వు రామ్ ప్రసాద్ కూర్చొని నవీన్ ఫోన్ చేయించుకుని ఎక్సలెంట్ చేశారు కాబట్టి.